అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సాగర్ హైవేలో ఉన్నాము. ఓకే, ఇక్కడ మనకి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్, ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిన వెంచర్ అనేది మనకి ఇక్కడ లాంచింగ్ ఆల్రెడీ 2 ఫేసెస్ అయిపోయినాయి అండి. ఫేజ్ 1 ఫేజ్ 2, ఇప్పుడు ఫేజ్ 3 అనేది లాంచ్ అవుతుంది ఈరోజు. ఆల్రెడీ ఈరోజు మనకి ఇదే కంపెనీకి సంబంధించిన 3 వెంచర్లు అనేది లాంచ్ అయినాయి. ఓకే, ఇది ఇంతకుముందు స్టార్టింగ్ అయితే మనకి బిఫోర్ మామూలు ఫ్రీ లాంచింగ్ ఇచ్చేవాళ్ళు. ఫ్రీ లాంచింగ్ మేము చాలామంది బుక్ చేసుకున్నారు. ఓకే, మనం కూడా చాలా విజిట్లు చేసాము. ఇప్పుడు మనకి ఎల్పీ నెంబర్తోనే హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ అనేది లాంచ్ చేశారు. ఈరోజు అనేది ఇప్పుడు ఫిబ్రవరి 16 అని ఇవాళ డేటు, ఫిబ్రవరి 16 ఇవాళ డేటు. ఇవాళ 3 ప్రాజెక్టులు అనేది లాంచ్ చేశారు. ఇది మనకి యాచారం సాగర హైవేకి అనేది ఉంటుంది వెంచరు, చూడవచ్చు. ఆల్మోస్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2 డెవలప్ అయిపోయి ఇప్పుడు ఫేజ్ 3 అనేది మనకి ఫ్రీ లాంచ్ ఇవాళ లాంచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది హైవే ఫేసింగ్ ఉంటుంది, ఇది గమనించవచ్చు. ఆల్రెడీ ఎల్పీ నెంబర్తో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి సమూహ ప్రాజెక్టు. ఇంతకుముందు మనం ఇది ఆల్రెడీ చేసాము, ఫేజ్ 1 అప్పుడు మనం వీడియో షూట్ చేసాము దీన్ని. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు ఫేజ్ 3 ఉంటుంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మీరు ప్రాజెక్ట్ హైలైట్స్. మనకి ఈ వెంచర్ వచ్చేసి రెసిడెన్షియల్ నాగార్జున సాగర్ రోడ్ హైవే ఫేసింగ్ రెసిడెన్షియల్ టౌన్షిప్. కింద మీకు ఏదైతే ఉందో మల్టీప్లెక్స్ మాల్, కమర్షియల్ కాంప్లెక్స్, విల్లాసు, ఓపెన్ ఫ్లాట్స్. ఈ మనకి ఈ రోడ్డుకి ఏదైతే ఈ రోడ్డు ఫేసింగ్ ఉందో ఇవైతే మనకి మల్టీప్లెక్స్ మాల్, మల్టీప్లెక్స్ మాల్స్, కమర్షియల్ అనేది ఈ మనం రోడ్డు ఫేసింగ్ అనేది వస్తున్నాయి. మీకు లోపలికి వెళ్ళినాక విల్లాస్ అనమాట, విల్లాసు ప్లస్ ఓపెన్ ఫ్లాట్స్ అనేది దీంట్లో ఈ వెంచర్ స్పెషల్ అనమాట. చూడండి మనకి ఇది నియర్ టు RRR రీజనల్ రింగ్ రోడ్డు. ఓకే, అడ్జస్ట్ టు ఫార్మాసిటీ గేట్. మనకి ఫార్మాసిటీ గేటు కూడా మనకి దీని బ్యాక్ సైడ్లో చాలా క్లోజ్ టూలో ఉంటుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతానండి. పూర్తి డీటెయిల్స్ అనేది, ప్రైజు, దీంట్లో ఎంత స్క్వేర్ యార్డ్ సైజులు ఉన్నాయి అనేది మీకు చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ పక్కనే ఇది వచ్చేసి మనకి ఎస్టీ హాస్టల్ అండి. ఇది ఈ కరోనా ముందే ఇది. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు దాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం మనం. చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. ఈ ఓపెన్ చేశారు, దాని తర్వాత కరోనా వచ్చి, కరోనా అంటే మొత్తం వర్క్ టు హోమ్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, స్టూడెంట్ కూడా వర్క్ టు స్టూడెంట్స్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ క్లాసు స్టార్ట్ అయినట్టున్నాయి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్దామండి. మనం వెంచర్లోకి వెళ్తున్నాం. డెవలప్మెంట్ ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది మొత్తం డెవలప్మెంట్ అయిపోయినాయి. రోడ్స్ కానీ, పార్క్, మన వెంచర్ చూడవచ్చు. మనం వెంచర్ మిడిల్లోకి వచ్చాము. ఇప్పుడు ఎంత వెంచర్ మిడిల్ ఇది చూడండి. మనం ఇందాక ఏదైతే మెయిన్ రోడ్ మీద నుంచి చూసాము ఎస్టీ హాస్టల్ హాస్టల్ అని, అదండి హాస్టల్. ఓకే, అది ఎస్టీ హాస్టల్ చూడవచ్చు. మనకి అక్కడ ట్యాంక్, అన్ని డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి
ఇది వచ్చేసి మనకి యాచారం హైవే ఫేసింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిన వెంచర్ ఇది. ఓకే, ఎల్పీ నెంబర్ వచ్చింది ఆల్రెడీ. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది. చూడవచ్చు మీకు ఇదంతా ఇక్కడ దాకా ఉంటుందండి వెంచర్. ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ దాకా వెంచర్ మీకు అటు సాగర్ హైవేకి. ఇప్పుడు ఏదైతే కనపడుతుందో బిల్డింగు అది సాగర్ హైవే మెయిన్ రోడ్ ఫేసింగ్ బిల్డింగు. చూడండి మనకి ఇక్కడ టెంట్ వేశారు. మీకు ఇది వచ్చేసి పార్కు, ఇక్కడ కనపడుతుంది ఇది. ఇది పార్కు స్పేస్ అనేది పార్కుకి. ఓకే, ఇది డిటీసీపీ అప్రూవల్ అండి. గవర్నమెంట్ ఇచ్చిన ఎల్పీ నెంబర్, వాళ్ళు ఇచ్చే మార్టిగేజ్ ఫ్లాట్స్, వాళ్ళు అనేది మార్టిగేజ్ ఫ్లాట్స్ అనేది మార్టిగేజ్ చేసుకుంటారు. డెవలప్మెంట్ కూడా ఏంటంటే మార్టిగేజ్ ఉండటం వల్ల తొందరగా డెవలప్మెంట్స్ అనేది వెంచర్ సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ డెవలప్ చేస్తేనే ఆ మార్టిగేజ్ ఫ్లాట్స్ అనేది రిలీజ్ అవుతాయి. అవి అమ్ముకుంటేనే వాళ్ళకి అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఈ వెంచర్ మీద చేసిన పెట్టుబడి అనేది ఆ మార్టిగేజ్ ఫ్లాట్స్లోనే మిగులుతాయి. ఎందుకంటే మొత్తం అమ్మితేనే కదా ఏ కంపెనీకైనా డబ్బులు మిగిలేదు. మార్టిగేజ్ ఆల్మోస్ట్ 10% 20% దాకా పెట్టుకుంటారు. ఆ 10-20% అనేది ఇలా మిగులుతుంది. మిగతాదన్నీ మన వెంచర్ డెవలప్మెంట్, ఈ పర్మిషన్ కానీ, వెంచర్ కొనే దీని కాస్ట్ కావచ్చు, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది కానీ, వీటన్నిటికి సంబంధించి మీకు తెలుసు. మార్టిగేజ్ ఉంటేనే మనకి మనం ఎంత వెరిఫికేషన్ చేసుకుంటామో గవర్నమెంట్ అంత వెరిఫికేషన్ చేస్తుంది. దానివల్ల మీకు ఏ టెన్షన్ ఉండదు. ఓకే ఓకే, ఇవాళ మనం 3 వీడియోలు అనేది ఇక్కడ చాలామంది రిక్వైర్మెంట్ అడగటం వల్ల, అంటే ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది, డిటీసీపీ కావచ్చు, హెచ్ఎండిఏ కానీ, ఎల్పీ నెంబర్ వచ్చినది అయితే మాకు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డెవలప్మెంట్ వైజ్గా కానీ వాళ్ళకి ఏ అంటే రేపు పొద్దున ఏ ఇష్యూ లేకుండా ఉంటాయి అని చెప్పేసి అడిగారు. దాని గురించి మనం ఇలా డిటీసీపీ 2 లేబర్లు, హెచ్ఎండి 1 లేబర్లు, ఇలా ఫ్రీ లాంచింగ్ ఉన్నాయి అనేది మనం వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16. ఓకే, ఫిబ్రవరి 16 ఇవాళ డేటు, ఫిబ్రవరి 16 16వ తారీఖున మనం వీడియో అనేది షూట్ చేస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ మనం ఇది ఫేజ్ 3 అనమాట మనం షూట్ చేసింది. ఫేజ్ 1లో మనం స్టార్టింగ్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఆ వీడియో అనేది షూట్ చేసాము. ఆల్మోస్ట్ ఆ వెంచర్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఫేజ్ 2 కూడా అయిపోయింది. ఫేజ్ 2 కూడా చేసాం మనం. ఫేజ్ 3 ఇప్పుడు మనకి ఇది ఎక్స్టెన్షన్. ఓకే, ఇది ఫేజ్ 3 ఎక్స్టెన్షన్. ఇది చూడండి, దీంట్లో మనకి అంటే ఈ ఫార్మా సిటీ సరౌండింగ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగా అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఓకే మాకు కాల్ చేయండి. మనం ఆల్రెడీ మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మీ రిక్వైర్మెంట్ ఏదనేది మాకు ఈ కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మీ రిక్వైర్మెంట్స్ టైప్ చేసి పెట్టండి. వీలైతే ఫోన్ చేస్తే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ఫుల్ఫిల్గా ఇప్పించడం జరుగుతుంది. ఓకే, ఇది అండి మీ రిక్వైర్మెంట్. ఎక్కడైనప్పటికీ మీరు కాల్ చేస్తే మేము అనేది రెస్పాండ్ అవుతాము. మీరు మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాలో ఇప్పిస్తాం. మీరు విజిట్ చేయండి, నచ్చితేనే బుక్ చేసుకోండి. ఓకే అండి, ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.